ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి కాబట్టి విశ్వాసరాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నారు రాక్షస రాజ్యమని, విధ్వంసాలని, మూర్ఖత్వని, ప్రతీకారమని. ఆయనకి ఏ భాష వస్తే ఆ భాషని, ఆయన భాష కంటే ఆయన కడుపులో ఉన్న ఆవే మంట, అయ్యో ఇంత బాగా ఆయన పరిపాలిస్తున్నాడు అని చెప్పని తట్టుకోలేకపోయిన ఆవేశంతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసాం. నేను మొదటి క్యాబినెట్లోనే చూశాను, నేను కూడా చెప్పాను కొద్దిగా ఆలోచన చేసి టైం బౌండ్తో ముందుకు వెళ్దామండి, ఒక్కొక్కటి టైం బౌండ్తో మీన్స్ కొద్ది ఒకదానితో తోడు వెళ్దామని అంటే, లేదన్నా మనం మనం చేయాలి, మన బాధ్యత మనం ఇచ్చాం మాట, అది నెరవేర్చాలి. ఆర్థిక పరిస్థితులు మనం చూసుకోవాలి, అవసరమైతే వనరులు సమకరించుకోవాలి తప్ప ఇచ్చిన మాట డిలే చేయకూడదు అన్నారు. ఏదైతే శానిటేషన్ వర్కర్కి ఇచ్చింది కానీ, ఆశా వర్కర్కి ఇచ్చిన జీతాలు కానీ, జీతాలు పెంపు చేస్తున్న ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు అలాగే అదే కోణంలో రైతు భరోసాకి వచ్చి డెడ్ లైన్ డేట్ ఇచ్చారు, విద్యార్థులు చదువుకునే దానికి అమ్మ పథకానికి దానికి దాని డెడ్ లైన్ ఇచ్చారు, ఉగాదికి వచ్చి అందరికీ కూడా ఇళ్ళు పట్టాలు ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పి దానికి డెడ్ లైన్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయిన వెంటనే 60 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పని 60 సంవత్సరాలకి చేశారు. దానికి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ మంత్ నుంచి 200 రూపాయలు పెంచి వారికి ఇచ్చారు. ఇలా ఒకటి కాదు, అంత కాదు, నేను అడిగాను మా ఆఫీస్ వాళ్ళని, ఏది ఈ 100 రోజులు ఏం చేయాలి చెప్పండి, ఇక కట్ట దగ్గర మా విధానము మనం చేసిన కార్యక్రమాలు దగ్గర 110 అంశాలు ఉన్నాయి ఇందులో, ఒకటి రెండు కాదు. ఓ పక్క శాసనసభలో ఏదైతే ఇచ్చిన మాట ఉందో దానికి వచ్చి బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారు, కాపులకి 2000 రూపాయలు 2000 కోట్ల రూపాయలు ఇస్తారనేది కానీ, లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ రైతుల కోసం, రైతులకి ఇస్తున్న లేదు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇస్తున్న ఎక్స్గ్రేషన్ కానీ, లేదు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్న ఆ కార్యక్రమం కానీ, అది దాంతోపాటు ఆరోగ్యశ్రీకి ఇస్తున్న ఏదైతే 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి చేయాలి మన ప్రభుత్వమే చేయాలన్న దానికి కానీ, పక్క రాష్ట్రాల్లో ఉన్న అక్కడ వచ్చి ఇంకా ఏమైనా దీర్ఘకాల వ్యాధులకు కావాలంటే ఆ అంశాలు కానీ, ఇవన్నిటి కూడా ఏం చేయలేదని మూర్ఖత్వ ప్రభుత్వం అంటారు, ఏం చేయలేదని దుర్మార్గ ప్రభుత్వం అంటారు, ఏ కార్యక్రమం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మాట్లాడుతారు చెప్పండి. ఇప్పుడు ఏదో ఇందాక ట్విట్టర్లో చూశారు, ఇది వాళ్ళ కొడుకు మాట్లాడుతా, వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఇదేదో తొగలకు పాలనంట, ఏం చెప్తాం అదా తొగలకి అర్థం తెలుసా, తొగలకు పాలనంటే మీ నాన్నది లోకేష్ తెలుసో తెలియదో తెలుసుకో బాబు, నువ్వు మీ నాన్నది తొగలకు అంటే పారిపోయి మూటాముళ్ళు సర్దుకొని ఓటు నోటు కేసులో హైదరాబాద్లో అంటే ఇక్కడ వచ్చి పరిగెట్టి అర్ధరాత్రి వచ్చింది మీ నాన్న, మీ నాయన కాదా చెప్పు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాష్ట్రం వెళ్ళిపోకూడదని చెప్పని ఆయన వచ్చి ఆ కేంద్రంతో పోరాడుతుంటుంటే అధికారంలో ఉన్న పార్టీలు ఉండి కూడా మీ నాయన వచ్చి 2008లో పోలిట్ బ్యూరో తీర్మానం చేసి రాష్ట్ర విభజనకి మేము సుమ్మని చెప్పని నెట్టించారు మీ నాయన, అవును కరెక్ట్ కాదా? ఆయన తుగ్లకు ఈరా పరిపాలన తుగ్లక్క, అసలు తుగ్లక్ అనే దానికి అర్థం ఉంది సార్ నీ మాట్లాడుతున్న దానికి, ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఏదో ట్విట్టర్లో వచ్చి 2 వాక్యాలు ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పటికి వచ్చి నేను ఏదో మేధావ్ అనుకుంటాగా, అందుకే చెప్పి చూపెట్టారు నీకు ఇక్కడ ఈ కార్యక్రమాలు. ఇలాంటి విషయాలు నేను చూస్తున్నాను రోజును, ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం, ఓ పక్క సామాజిక
లో ఉన్న మార్పు, ఈ మూడింటిని కూడా కేంద్రీకృతం చేసుకుని చేస్తుంది. వెళ్ళారు ఉద్దానం, వెళ్ళారు ఆ రోజు పాదయాత్రలో, అక్కడ కిడ్నీ బాధితులు ఉన్నారు, అక్కడ వచ్చి మంచినీరు దొరకట్లేదని చెప్పి అనే కార్యక్రమం నీరు ఉన్నది. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు ఇచ్చాడు కానీ ఏ రోజున ఆలోచన చేశాడా? నేను రోజున 200 పడకల హాస్పిటల్ని శంకుస్థాపన చేశాడు. ఇది రాష్ట్రపతి తన కమిట్మెంట్ కాదా? వాటర్ ట్రీట్మెంట్ పెట్టి ఉద్దానంకి వచ్చి స్కీమ్లు వచ్చి ఈ సంవత్సరంలో ఇంకో 2-3 నెలల్లో దాని టెండర్లు పెట్టి ఒక ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్ళని అందించాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది మంచి కార్యక్రమం కాదా? ఇది ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్ కాదా? నువ్వు ఎందుకు చేయలేపోయావు? ఏమైంది నీకు చేయడానికి? అంటే దానికి సమాధానం లేదు, అంత సమాధానం లేదు. ఏమున్నాయి అంతసేపు ఊరికే మాత్రం మాట్లాడతారు పాలసీల మీద, ఈ గవర్నమెంట్ వచ్చి ఇదనేదని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఏంటి లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ నీ పరిపాలన జరగదు, నీ పరిపాలనలో అకృత్యాలకి, అంటే నువ్వు పరిపాలన అకృత్య మేము చేయాలని మేము అప్పుడు కోరుకోం. నీ పరిపాలన జరిగిన అకృత్యాలకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా రక్షించాలని పరిరక్షించాలని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. గుంటూరులో అంటే ఈయనంటే తీసుకెళ్తాడంట, వాళ్ళందరూ నేను ఇంటింటికి తీసుకెళ్తే ఊరూరు దేబడతాడ. అది ఎవరు ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు? ఏ వ్యక్తి లేని ఊరి నుంచి బహిష్కరించాలని చెప్పి ఎక్కడ వచ్చిందా? పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని, పెయిడ్ వర్కర్లు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓ అని గొగ్గలు పెట్టేస్తే నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరెన్ని అయినా మా విధానం మాకుంది, మా కార్యక్రమం మాకుంది, ఆ రకంగా మేము ముందుకు పోతాం తప్ప నీ లాబీలో పడి నీ ఊపిలో పడి మేము దారి తప్పుతాం అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఈ 3-4 సార్లు 2-3 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి కలిసిన ప్రతిసారి హోంమంత్రి గారిని కలిశారు. కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రత్యేకవాద గురించి అడుగుతూనే ఉన్నారు. నువ్వు అసలు నేను ఇచ్చిన లెటర్లో ఇది ప్రధానమంత్రికి ఇచ్చిన దీని లేఖలో ఎప్పుడైనా అంశమే పెట్టడం మనిషి వాడి నువ్వు? ప్రతిసారి అడుగుతున్నారు, ప్రతిసారి లేఖిస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఏమనంటే ఇది ఇందాక ఏదో మా వాళ్ళు చూపెడుతున్నారు ఈ పత్రికలు ఇవాళ. వృద్ధుని దిగదార్చిన ఘనత జగంది అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎస్, నిజం. వృద్ధిని దిగదా దేంతో ఏ వృద్ధులను? నీ అవినీతి అనే వృద్ధి ఏదైతే చేసావో రాష్ట్రానికి తారస్థాయికి ఎక్కడికే తీసుకుపోయావో ఆ వృద్ధిని మాత్రం ఎక్కడ అలాంటిది లేకుండా, అవినీతి లేకుండా ఈ 100 సంవత్సరాలు పరిపాలించాం. ఈ 100 రోజులు కాదా చెప్పు, 100 రోజుల్లో ఎక్కడ వచ్చిందా? ఎంతసేపు నీ డబ్బా, నీ సొల్లు, నీ తెట్టు, లేకపోతే నీ వాట్సాప్లో పేడ్ ఆఫీస్ చెప్పడం అని ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని డబ్బా ఎక్కడది వచ్చిందా? ఏమంటే పోలీసు వ్యవస్థలు మాట్లాడుతూ అంటున్నాం. మేము ఒక విషయాన్ని కోరే శివప్రసాద్ గారిని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరినీ మీ ద్వారా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం హింసిస్తుందా, ఆయన తప్పు చేశాడా లేదా? ఆయన చర్యల వల్ల రాజకీయ వ్యవస్థ తాలూకా పరువు తీశాడా లేదా? రాజకీయ నాయకులు అంటే చేదరించుకునే పరిస్థితి తీసుకొచ్చాడా చెప్పండి. దానికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిందిస్తాలే? లేదు, చంద్రమోహన్ ప్రభాకరు ఆయన అధికారం ఉన్నప్పుడు కానీ లేదు, నిన్న మొన్న ఆయన మీద అట్రాసిటీ కేసులు వస్తున్నవి, ప్రభుత్వం వచ్చి కోరండి పెడుతున్నామా, ఆయన తిడితే పెడుతున్నామా, టీవీలో అందరూ చూసాం కదా, బహిరంగ చూసాం కదా. లేదు, శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే
కోన రవి ఆయన దూషించడం మనందరూ చూసామా లేదా? అధికారులను దూషించడం వాస్తవమా కాదా? ఇదేమైనా ఫ్యాబ్రికేటెడా? ఇదేమైనా ఆయన మేము పెట్టామా?